అందరికీ నమస్కారం అండి. యాక్చువల్గా తిరుపతిలో ఒక పెళ్ళి అండి. మా ఫ్రెండ్ ఇందుమూల్ రెడ్డి అని చెప్పి దుబాయ్లో ఉంటున్నారు. వాళ్ళ సిస్టర్ కొడుకు పెళ్ళి నిన్న రిసెప్షన్ జరిగింది. ఈరోజు మార్నింగ్ మ్యారేజ్. జనవరి 3వ తారీఖు ల్యాంకో రాజగోపాల్ గారు కూతురు పెళ్ళికి వచ్చాను, కానీ అప్పుడు దర్శనానికి రాలేదు, కేవలం పెళ్ళికి వచ్చి వెళ్ళిపోయాను. సో ఈరోజు స్వామివారు దర్శనం ఫస్ట్, అంటే ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ టైం. సో అందరూ బాగుండాలి, గత సంవత్సరంలో జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ ఎవరికోళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోవాలి. జరిగిన నష్టం చాలా జరిగింది. సో ఆ దేవుడిని ఏంటంటే ఆ నష్టాన్ని మళ్ళీ ఫుల్ఫిల్ చేసి అందరూ అన్నీ, అంటే దీంట్లో ఏంటంటే అన్ని బిజినెస్లో అందరికీ లాస్ అయింది, పిల్లల చదువు కూడా డిస్టర్బ్ అయింది. సో అందరూ పిల్లలు కూడా చదువు కూడా బాగా వాళ్ళు పికప్ చేయాలి. అండ్ మెయిన్గా ఏంటంటే రెండు రాష్ట్రాలు, ముఖ్యంగా ఆంధ్ర అండ్ తెలంగాణ, ఆ సీఎంలు అందరూ మళ్ళీ భగవంతుడు వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి మళ్ళీ డెవలప్ చేసి తొందరగా, ఎందుకంటే 1 ఇయర్లో బాగా గ్యాప్తో బాగా లాస్ కూడా అయింది. సో అందరూ బాగుండాలి. ఆ దేవుడు వాళ్ళిద్దరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ అన్ని విధంగా వాళ్ళకి ఇస్తే ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. సో ఇంకా ముందు ముందు కూడా ఏంటంటే మన రెండు రాష్ట్రాల డెవలప్మెంట్ చాలా స్పీడ్గా జరగాలి. సినిమా ఇండస్ట్రీ కూడా ఏంటంటే బాగా పికప్ అవ్వాలి, ఎందుకంటే ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరూ దెబ్బతిన్నారు. సో ఈ సంవత్సరం అందరూ బిజీగా ఉండాలి, షూటింగ్స్ బిజీగా అవ్వాలి. అండ్ ఒకటే అండి, ఎవరైనా సరే ఏ పనికి వెళ్ళినా మాస్క్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి మాస్క్ తీసుకెళ్ళి, మాస్క్ అనేది ఖర్చుఫ్ ఎట్లా ఒక పాకెట్లో సైడ్లో పెట్టుకుంటాం అట్లా మాస్క్ కూడా పెట్టుకొని ఇది వాడుకోవాలి. చాలామంది కింద తీసి పెట్టుకుంటారు, అది మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మళ్ళీ పాస్ అవుతుంది. సో అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అందరూ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంటికి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇంకా ఏంటంటే కరోనా విషయంలో రీసెర్చ్ జరుగుతూనే ఉంది, రకరకంగా చెప్తూనే ఉన్నారు కాబట్టి మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాక్సిన్ ఎంత వచ్చినా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మిత్రుగా ముఖ్యంగా నాకు సపోర్ట్ ఇచ్చిన పత్రిక సోదరులకి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఓవరాల్గా ఇది నా 43rd ఇయర్, దగ్గర దగ్గర 525 మూవీస్ 9 లాంగ్వేజ్లో చేశాను. సో ఆ జర్నీ ఇంకా కంటిన్యూ అవ్వాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, దేవుడి పాత్రలు చేయాలి. మీకు అందరూ తెలుసు అన్నమయ్య, రామదాస్, శ్రీ సత్యనారాయణ స్వామి మంచి సినిమాలు చేశాను. సో అలాగే వేరే వేరే అయితే దేవుడిది పాత్రలు చేసి అందరికీ, ఇప్పుడు మనం కూడా క్రిస్టియన్ పిక్చర్ కూడా నేను చేశాను, అట్లా ముస్లిం పిక్చర్ కూడా చేశాను, ఓ మనిషిని ఎవరని చెప్పి నిన్న మనం రిలీజ్ అయింది, అది కూడా బాగుంది. సో అట్లా అంటే అన్ని రకంగా నాకు దేవుడు నాకు ఇచ్చారు, ఇంకా మంచి మంచి పాత్రలు చేసి మంచి మెసేజ్ చేసి సినిమాలు ఇచ్చి అన్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్కి నా ధన్య మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. హాయ్ యోస్, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.